దేవునికి మనల్ని దేవుడు అల్లుగా ఇచ్చుతాడు. అది మన తరాలకి కూడా మేలుకరంగా ఉంటుంది. ఎక్కడో పనిచేసండి, ఎక్కడో ఏంటో అని అనుకుంటారు, గొప్పది వాస్తవానికి. కానీ భూమి మీద కూడా ఆయన ఏం చేస్తాడంటే మేలు చేస్తాడని భయం చెప్తుంది. అసలు ఏ మేలు కూడా కొద్దు ఉండదట, ఆయన చేయగలిగే ఏ మేలు అయినా కూడా అంటే కొద్దు ఉండదట. చూద్దామండి, 9:34 ఉంటుంది అన్నమాట. ముప్పై 1:9 చూసాం కదా, పక్కన చూసాం 34:9. యెహోవా భక్తుల ఆయన ఎందుకు భయభక్తులు ఉంచండి, ఉంచండి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అయినా, అది నష్టం ఉండే పరిస్థితి అయినా, దానియేలు గారు వీళ్ళందరూ కూడా అండి, శత్రుఘ్నస్తే దేవుళ్ళు వీళ్ళందరూ కూడా, ఇర్మియా లాంటి వారు కూడా ఎన్నో దేవుడు భయభక్తులు ఉండడం వల్ల ఎంతో ఇబ్బందులు అనిపించారు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు అంటే భయం అనేది విడిచిపెట్టలేదు, వాళ్ళ భక్తిని వాళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి ఏమంటే ఆయన ఎందుకు భయభక్తులు ఇచ్చి వారికి ఏమీ పొందలేదు. సింహం పిల్లలు ఏమీ పొందుకుంటారంటే, సింహం పిల్లలైనా నేను గెలవై ఆక్రమణ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ నేను పొందుపై ఉండదు. మళ్ళీ అంటాడు, పిల్లల మీరు వచ్చి నా మాట వినండి, యెహోవాను అందరి భయభక్తులు మీకు నేర్పిస్తాను. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే భయభక్తులు అంటే ఏంటో చెప్తున్నాడు. చెడ్డ మాటలు పలకుండా వినాలని, కపటమైన మాటలు పలకుండా మీ పిల్లలు కాచుకోండి, ఇలా ఎన్నో చెప్తున్నాడండి. సో కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సింహం పిల్లలైనా లేవు అంటే, సింహం అంటే అడవికి రావచ్చు, అడవిలో ఆహారం పొందుకుంటున్నాడు, చాలా జంతువులు ఉంటాయి. కానీ అవసరమైతే సింహం పిల్లలైనా లేవు కూడా, కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలవాలని ఏ వేరు కూడా పొందుకుంటుందట. ఏమన్నాడు అంతా కూడా ఆహారం భయపడి, యజమాని భయపడి అటు ఇటు అర్థమైంది. భయ ప్రవర్తన కూడా ఆహారం యజమానికి దాసులుగా ఉన్నారు, అక్కడ దొత్తులుగా ఉన్నారు. అయితే ఏరియో అక్కడే ఆల్మోస్ట్ అంటే మన బయట కనపడి ఇంకా బయటకు మొక్కలు వండి 7 or 50 ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ పోషించాడు, ఏర్పరచుకున్నాడు. మన ఏరియా కోసం రాయడం ఉంది, ఏరియా నేను ఒక్కడే ఉన్నానంటే ఇంకా ఉన్నారన్నాడు, శాస్త్రం మిగిలి ఉన్నాడు. కానీ ఏరియా విషయంలో మనకు తెలిసిన ఆత్మతో ఆయన ఏం చేశాడంటే, నేను పాపవరములకు ఆజ్ఞాపించింది అంటే చోరకుంటాను, రొట్టె మాంసాన్ని తీసుకొచ్చి ఏరియాకి ప్రతిదిన ఇచ్చాయి రూపాలు వస్తా. కాబట్టి మరి ఆయన ఏమైనా పొందుకుందాం కదా. సో కాబట్టి దేవుని ఎందులో భయభక్తులు లేకపోతేనే అన్ని పొందుకుగా ఉంటాయి, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అన్ని పరిస్థితులు కూడా గుళ్ళు ఉంటాయట, గుళ్ళు ఉంటాయట మూర్ఖులు మాత్రం, భయభక్తులు లేకపోతే. కాబట్టి మన జీవితం ఎందుకు ఎలా ఉంది అని మనం అనుకుంటున్నామంటే, అసలు భయభక్తులు ఉన్నాయని విధానం ఆలోచించుకోవాలి ఫస్ట్. నీ జీవితంలో ఏమేమి నీ కనబడలేదంటే, అన్ని సందర్భాలు మీరు స్వాదంలో ఇవన్నీ ఉండబట్టి ఖచ్చితంగా స్వాదం తర్వాత తప్పనిసరి పేరు ఉంటుంది. దేవుడి కోసం నిలబడితే భయభక్తులకి పరీక్షలు ఉంటాయి, అబ్రహాం గారికి ఉంది, యోగ గారికి ఉంది. కానీ దాని అక్కడ ఏముంది, మేలు ఉంది. ఎంత గొప్ప మేలుని వాళ్ళు పొందుకున్నారు. అది కూడా 7 కూడా చెప్తున్నాడు, దూతలందరికీ అక్కడ ఉన్నాను మనం అనుకుంటాం. అక్కడ దూత కావచ్చేది, దూత కావచ్చేది అని అంటాం. అది ఒకటంటే యహోవా ఉండాలి, భయభక్తులు కలవాలి చుట్టూ. ఆయన దూత కాలు ద్వారా రక్షించింది అంటే భయభక్తులు కనుగొనడం అంటే ఏంటి, భయభక్తులు కనుగొనడం అంటే చెడుతనాన్ని విసర్జించాలి. భయభక్తులు కలిగి ఉన్నవాడంటే దేవుని జ్ఞానాన్ని ప్రేమించి నేర్చుకోవాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు భయభక్తులు కలవాలి. అదే తప్ప ప్రార్థన చేసేస్తున్నాను, వాళ్ళకి వినేస్తున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, బయట పెట్టుకున్నాను కదా, యేసుప్రభుని యేసుప్రభుని ఒప్పుకున్నాను కదా, మాటి మాటికి ప్రభు అంటాను కదా అని అంటే అది కుదరదు. భయభక్తులు కలవాడంటే దుర్నిస్తున్నట్టు తొలగిపోవాలని కుదరట ఫస్ట్ ఫస్ట్. దేవుడు అది చెప్తున్నాడు, దేవుడు అక్కడే నన్ను చెప్తున్నా, దెయ్యములు కూడా నమ్మి మనుషులు, నా దెయ్యానికి మనకి కూడా
తేడా ఉండాలి కదండి. నీవులా ఉంటారంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఏం చేయాలంటే మీకు దూతలు కావాలి ఉండి మీ చుట్టూ ఏక ముందు కదండి మొత్తం చుట్టూ కావాలి ఉండి వారిని ఏం చేస్తాయట రక్షిస్తాయట. ఏమీ పొదుపు ఉండదట. మళ్ళీ ఏమంటే ఏ మేలు పొదుపై ఉండదు, ఏమి పొదుపు ఉండదు, అసలు మేలు ఏమన్నా ఉంటే అన్ని కూడా పొదుపు ఉండవు అంట. కాబట్టి మనకి కీడు జరుగుతుందంటే కారణం భయభక్తులు లేకపోవడం, మేలు జరగట్లేదంటే దాని కారణం భయభక్తులు లేకపోవడం, సరైన భయభక్తులు లేకపోవడం, భయభక్తులు అంటే ఏంటో కూడా తెలియకపోవడం, నేర్చుకోకపోవడం. చూడండి ఏమన్నాడు అలా కీర్తనలు కదా 25వ కీర్తన 12వ వచనం మొత్తం కీర్తనలు అన్నింటిలో మనకి ఇవే కనిపిస్తాయండి. యెహోవాకు భయభక్తులు గలవాడు ఎవడు? వాడు కోరుకోవలసిన మార్గము ఏ టైంలో ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా గందరగోళం ఉందా, అబద్ధ బోధలు ఉన్నాయా, మొత్తం అంతా కల్పనా కాలం వైద్యుడు కాలం వచ్చిస్తున్నది అన్నాడు. అందులో కూడా మనం తిరిగిపోలేము, ఏర్పరచబడిన వారి సైతం మోసపరుస్తారన్నాడు. భిన్నమైన బోధలు ఉన్నవాడు ఇంత త్వరగా తిరిగిపోటీ చూడాలి నాకు ఆశ్చర్యం వచ్చింది అన్నాడు. కాబట్టి మనం మరి మరి మా మనం కూడా తిరిగిపోవచ్చు, మన ఏమైనా అతిథివా మోసపడడం లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని ఎందు భయభక్తులు కలవాడైతే నీవు కోరుకునవలసిన మార్గం ఏదో అని వాళ్ళకి బోధించును. దేవుడు చెప్తాడట ఆయన ఇందులో ఇది కరెక్ట్, ఇది ఎలా ఉండాలి, ఎలా ఉండాలని ఆయన ఏం చేస్తాడట బోధిస్తాడట. అంటే ఏ విషయంలో అయినా సరే అన్ని విషయాల్లో కూడా మనం శరీర సంబంధమైన విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే ఎప్పుడు ఏ మార్గంలో మనం చిక్కుపోకూడదు, తప్పులో మనం వేసినట్టు తప్పడు కాకుండా ఉండాలా, మనం ఏమైనా నష్టపడి చిక్కుపోకూడదా, ఏమైనా సరే మన దేవుడి మార్గంలో ఉంటే కనుక తప్పనిసరి ఆయన ఏం చేస్తాడు తెలుసా, కోరుకోవాల్సిన మార్గమును ఆయన వాళ్ళకి బోధించు. ఎందుకంటే మరి మేలు కలగాలి కదండి, ఏమేమి పొదుపు ఉండకూడదు కదా, ఆత్మీయంగానైనా శారీరకంగానైనా. సో కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే భయభక్తులు అంటే ఏమిటో, భయభక్తులు ఉన్నవాడు ఎలా ఉండాలో అది ఉండడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో మనకి ఏముంటుందంటే మేలు కలుగుతుంది. లేకపోతే ఏదో వచ్చావా విన్నావా వెళ్ళిపోయావా దేవుడు అంటే భయం భయం అంటే పదిసార్లు దేవుడి మాట పలికేసావా, దేవుడు స్వాతలు అంటే స్వాతలు అనేసావా, సమలెట్టేసావా, పట్టేసావా, అంటే కుదురుతుంది అక్కడ. దేవుడిని మోసం చేయడం సాధ్యం అంట. దేవుడు కూడా అంటే వాక్యానికి భిన్నంగా ఏమి చేయడండి, ఆయన సత్యానికి విరోధంగా ఏమి చేయ వాక్యం ఇవి రాయించి ఇవి ఏదో చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను ఏదో ఇచ్చి ఇది ఏదో చేస్తున్నాను ఏదో ఇవ్వగలరా కదా, ఇన్ని మాటలు రాయించుకుంటా అప్పుడు ఆయన వాక్యం నాణ్య ఏం చేస్తున్నట్టు అతిక్రమించినట్టు. ఒకవేళ న్యాయమూర్తి శిక్ష విధించే స్థానంలో ఉండి కొడుకు శిక్షింపబడే స్థానంలో ఉంటే జడ్జి అయిన న్యాయమూర్తి అయినా ఒకవేళ అటు ఆలోచించిపోయింది దేవుడు ఉంటే చెప్పండి అస్సలు న్యాయం తప్పదు. అందులో మనకి యేసుక్రీస్తుతో గారు ఉదాహరణ సిలువ వేయబడినా కూడా ఆయన చేశాడు, న్యాయం ఆలోచించండి, నా దేవా నా దేవా ఏమన్నాడు చీమిస్తున్నాడు. అంటే ఆయన శిక్షింపబడడానికి అసలు కారణమే లేదట, కానీ మన కోసం ఆయన శిక్షింపబడాలన్నది ఆయన జగత్తు పునాది వేయబడని సంకల్పం. కాబట్టి ఆయన ఏం చేశాడనుకున్నారు అప్పగించాడు. కాబట్టి సత్యం ఆయన సంకల్పంలో ఆయన స్వభావం అలా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన సత్యానికి విరోధంగా ఏమి చేయ అన్యాయస్తుడైనా న్యాయస్తుడైనా అన్యాయం చేయకపోయినా దేవుని సంకల్పంలో ఆయన బలి అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పదు సత్యం అయితే
ఇంకా 25వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు ఏర్పరచుము, నన్ను నీ సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయము. నీవే నాకు రక్షణ తత్వమైన దేవుడు జనగల నీ కొరకు. అప్పుడు అన్నాడు అనమాట ఏమని, యెహోవా భయభక్తులు గలవారికి కోరుకోవలసిన మార్గేదాన్ని బోధించాడు. సో ఈ ఇలా ఆలోచిస్తున్నాడు, కానీ ఎప్పుడు జరుగుతుంది అంటే అతను చెప్పాడనమాట. ఇంకా కీర్తనలో 103వ కీర్తన. చూడండి, ఒకవేళ భయభక్తులు కలవాడే ఏదైనా తప్పిపోయాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారంటారు, జాలి పడతాడట. జాలి పడి ఏం చేస్తారట, లేవనెత్తాడు. తండ్రి తన కుమారుని జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడు. ఇప్పుడు పేరు అన్నారు తప్పిపోయాడు, అయినా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు లేదా ఎరగన్నాడు. అసలు ముందే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారనుకుంటారు, ముందే బోధకులు వల్ల జల్లించడానికి కోరుకుంటే పేరు గారు నా ముందు తప్పిపోకూడదు అనేసి ఆయన వేడుకుంటానన్నాడు. ఎందుకు అంతా దేవుడు అంటే భయభక్తులు కలవాడు, సందర్భయోచితంగా ఇలా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడే వచ్చి ముందెట్టుకుని అప్పగిస్తాడని, ఈయన రెండు మరణాల దగ్గర నేరం లేదని, ఈయన సిలువేస్తారు అన్నీ గెలిచింది. ఇంకా చూడండి 17వ పద్యం. కృప యుగ యుగములు నిలిచి, అంటే చూడండి ఆయన నిబంధన కలిగించు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని నిబంధనకు కట్టుబడి ఆయన పట్టణాలు అనుసరించాలంటే ఆయన ఏమి రాయించాడో మన నిబంధన కొత్త నిబంధన అంగీకరించాడు. కొత్త నిబంధనలో ఉన్న మనం ఏ ఏ కట్టలను అనుసరించాలి, సుమారు ప్రకటించాలా, పెద్ద జీవితాన్ని అంగీకరించాలి, ఎలా చేయాలని ఉన్నాయో అట్లా మన జీవితాలతో అనుసరించాలి అని నడుచుకుంటే మనకి యెహోవా భయభక్తులు కలవాలి. ఇలా భయభక్తులు కలిగి ఇవన్నీ చేయాలని అనుకుంటే ఆయన నీతి వారి పిల్లలు నిలిచినట్టే వాళ్ళ పిల్లల మీద, కుటుంబాల మీద ఆయన నీతి ఉండేలా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కానివ్వండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కానీ, సత్యాన్ని ప్రకటించడం కానీ, అదొక గొప్ప ధన్యత. అలాంటి ధన్యత మన పిల్లల పిల్లలు ఉండాలా లేదా మనతో స్థాపించుకోవాలా చెప్పండి. మన పిల్లల పిల్లలు దేవుని మీద భయభక్తులు కలవాలని ఉండాలా, ఇప్పుడు క్రైస్తవులుగా ఉండాలా, అయితే ఎలా ఉండాలి, భయభక్తులు కలవాటు ఉండాలి. నిలవాలని అనుకుంటాడు దేవుడు, వాళ్ళకి అవకాశం కనిపిస్తాడు. యోధ ఉన్నాడు, ఏమన్నాడు, బట్టలు దేశం పనులు తిరుగుతుంది కదా అన్నాడు బాక్యంలో. కాబట్టి భక్తిహీనాలు అనేది మనతోటే కుదరండి, మన పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు భక్తి కలవాలనే అవకాశం ఉందా, ఇప్పుడు అబ్రహాము బట్టే కదా ఇస్రాయేల్ జ్ఞాపకం చేసుకున్నాడు, 457 వాళ్ళకి దాని బానిసలకు ఉన్నప్పుడు అబ్రహాము బట్టి జ్ఞాపకం చేసుకుని తీసుకొచ్చాడు తప్ప వాళ్ళేదో భక్తి మందులని కాదు. అందుకని అబ్రహాము సంతానం సేవకులు యాకోబు సంతానం అని దేవుడు మాట్లాడాడు. ఆయన కృప యుగ యుగములు నిలిచును, అంటే ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమును నిలిచు. కాబట్టి ఇంత గొప్ప ధన్యతలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, భయభక్తులు ఉండాలంటే వద్దన్నమాట. భయభక్తులు ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎంతసేపు మీరు ఏంటంటే 3 వారాలు ఉంటున్నారు,
ఈ పాట మీకు కొత్త అనుకుంటే, ఇవన్నీ విషయాలు తెలియదు అనుకుంటే, అందుకనే మీ పరిస్థితులన్నీ కూడా దానివలన ఉంటుంది మీ జీవితం అంటే. ఇంకా చూడండి కేతల కథ 115 కేతలు 13 చూడండి ఏమంటాడు, మళ్ళా చదువు, పిల్లలేవి పెద్దలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరినైనా ఆయన ఏం చేస్తాడట, తన ఇంటి భయభక్తులు గల వారిని ఆశీర్వదించు, యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించు, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. అంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే పిల్లలైనా పెద్దలైనా ఆయన ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడట. దేవుడేది భయభక్తులు లేకపోతే ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదించడం, ఆశీర్వాదం కావాలంటే పాస్టర్ ఆశీర్వదించబడదు కాక అంటే అభివృద్ధి ఏంటండి చెప్పండి. ఇంకా కీర్తనలు 145 తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఛాలెంజ్. అఫ్ కోర్స్ మీకు ఏమైనా చిన్న చిన్న కోరికలు అంటే సత్యానికి విరోధంగా కాని కోరికలు అనుకూలమైన కోరికలు ఉన్నాయి అనుకో, ఆయన ఏం ప్రాబ్లం లేదు దానివల్ల ఏం నష్టం కాదు అని అనుకుంటే ఏం చెప్తా తెలుసా, తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు, వారి మొర ఆలోకించి వారిని రక్షించు, యెహోవా తన ప్రేమించు వారిని అందరినీ కాపాడినైతే భక్తిహీనులందరినీ ఆయన ఆత్మచేయదు. కాబట్టి ఏమైనా కోరికలు ఉన్నాయనుకోండి అవి కూడా ఆయన ఏం చేయాలి, నెరవేర్చాలి. నీ కోరికను ఆయన నెరవేర్చడం అంటే అసలు మన కోరి మనం ఆయన కోరికలు నెరవేర్చాలి. దానికి ఒకటే ఒకటి కారణం సంగతి ఏంటంటే, దేవుడు అంటే భయం భక్తి. అది చెప్పాలంటే అసలు దేవుడు అంటే భక్తి కలిగి ఉండే అక్కడ ఏంటంటే ప్రేమ కలిగి ఉండు, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి ఆయన చెప్పాలి. దేవుడు అంటే తప్పనిసరి ఆయన వాటిని చేయమని మాట రావాలంటే చేసేస్తాను అన్నట్టు ఉండాలి. భయం అంటే దేవుడికి భయపడద్దు, ఆయన ఎవరో శరీరాన్ని ఆత్మ కూడా నరకంలో సింపత్ చేయగలవాడు, మీరు ఎవరికి భయపడాలను తెలియచేస్తాం. చంపిన తర్వాత దేహాన్ని ఏమి చేయలేని మనిషి భయపడతారా, దేహాన్ని కూడా నరకంలో ఆత్మని కూడా నరకంలో యుగ యుగాలు నశింప చేయగలవాడు, మరి ఆయన భయపడ్డాడు. కానీ ఆయన తెలియచేదని చెప్పి చెప్పాడు, కానీ మనిషి ఏంటంటే దేవునికి భయపడ్డాడు, ఖచ్చితంగా భయపడ్డాడు. ఇక్కడ బాగు వచ్చినప్పుడు ఎంత భయపడతారు, ఎదురు పాటేస్తామేమో అని పాటేస్తే ఏముంటుందండి, మరి దేవుడిని బాగు దగ్గరికి వెళ్తే పాటేస్తుంది, దేవుడికి దగ్గరగా లేకపోతే ఆయన ఆదరిస్తుంది. ఇప్పుడు ఏం కాదు, దేవుడికి దగ్గరగా ఉంటాం బాగు అయితే దూరంగా ఉంటాం, దేవుడికి బయట దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే భయం భయం పక్కకి దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోదామా అని చూస్తున్నాం, ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాం ఎంతో దూరంగా వెళ్ళిపోతుంది ఏమన్నా కలెక్టర్ ఎక్కడికి అయితే మా తల తీసుకుంటాం, మరి దేవుడు ఏంటి రికమెండేషన్ చేస్తాడు కదా, ఏదైనా సహాయం చేస్తాడు కదా, అంతే కదండి ఎమ్మెల్యే అంటే అందుకే కదా మనకు వస్తాడు. మరి దేవుడు ఎమ్మెల్యే అయినా దేవుడు దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటే వాడు కాళ్ళ దగ్గరికి రావాలి. ఎలీష దగ్గరికి ఎవరు వచ్చారు, సిరియా రాజు నైమన్ రికమెండేషన్ లెటర్ వచ్చిందా, లెటర్ వచ్చిన తర్వాత నైమన్ ఎక్కడి దగ్గరికి వచ్చాడు, ఇంటి ముంగట ఉన్నాడు అక్కడ ఎలీష ఎలీషది
అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు అలాంటి ఆపర్చునిటీ. కాబట్టి మన దేవుడికి నిజంగా భయపడతాం. అంటే చెప్పు భయభక్తులు కలవాడని చెప్పి వృత్తులుగా ఉండకూడదు, వాక్యానికి భిన్నంగా ఉండకూడదు, వాక్యానికి లోబడతాం. ఎప్పుడు వాక్యానికి లోబడుతున్నానా లేదని మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సాయంత్రం 10 వచ్చి ఎన్ని లాభాలేనండి బైబిల్లో ఉన్న లాభాలకు ముందు ఏముందంటే భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు అంటే కేవలం నామడం చర్చకి రావడం కాదు, భయభక్తులు అంటే ముందు చెడుతనం విసర్జించాలి. జ్ఞానం దేవుడు వాళ్ళని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి తప్పనిసరి. చదువు వచ్చా చదువు రారా లేవు నేర్చుకుంటా. భయభక్తులు అంటే ఆడేటి దగ్గరికి వచ్చేస్తే కాకుండా అంతే, నాకైతే చదువు రాదు సరిగా రా, నాకు ఎక్కడ సరిగా రావాలి కష్టపడి పాస్ అయిపోతుంది. మరి బయట వచ్చి చెప్పండి తెలిసి చదువుకున్నా వాళ్ళకి ఆనందం బయట పడుతున్నాం అనుకుంటే ఇప్పుడు నాకే వచ్చాయని అనుకుంటాను. ఎందుకంటే నీ చెప్పింది ఏంటో నాకు తెలిసేది, నేనేం మాట్లాడతానో తెలుసు, అవతరాలు ఏం మాట్లాడతానో తెలుసు. నాకు ఆ నమ్మకం ఆ నమ్మకం ఏది కూడా గద్దగా కాదు, గద్దగా చేస్తున్నాను కదా తెలుసు కూడా అఫ్కోర్స్. కాబట్టి నా మాట ఎప్పుడేంటా కదా జ్ఞానవంతలేదో తెలియదు నాకు, వాక్యం వాక్యం లేదో తెలుసు చెప్పగలం లేదు, ఏదో తెలుసు అని తెలియదు తెలియదు మీకు అసలు నా దగ్గర జ్ఞానం లేదు తెలుసు. కాబట్టి భయం భక్తి లేకపోతే భయం రాదు, జ్ఞానం రాదు. నిజంగా నిజమైన భయభక్తులు ఉంటే ఆడు ఎక్కడ జ్ఞానం అయితే ఆడపిడికి వచ్చేదండి ఎందుకు రాదు, ఎందుకు నేర్చుకోలేదు, ఎందుకు తెలుసుకోలేదు. కాబట్టి ఈ మొత్తం ఉన్నాయని ఎంత ఉన్నాయి వ్యక్తిలో ఇందుకు భయభక్తులు కలవాడని నాకు తెలియదు. భయభక్తులను చేయడానికి నుంచి తొలగిపోలేదు అంటే ఇందువల్ల దేవుడికి భయపడినవాడు భయపడుతున్నాడు అని నటిస్తున్నవాడు. ఏదో వస్తే అక్కడ జ్ఞాపించాడు అంతే. అదే ఈ దేవుడు పూజిస్తూ ఉన్నాం కదా, వాళ్ళు ఎందుకు పూజిస్తారంటే అదో జ్ఞానం ఇదో జ్ఞానం. ఆ సాహిత్య సాహిత్య కంటే ఉంటాడు అడిగి వెళ్ళి సాహిత్య కట్టించుకుంటాడు అక్కడ ఆకారం ప్రార్థన చేసుకుంటాడు అది అదే నువ్వు కూడా అలాంటి టైం అనమాట. భయభక్తులు కలిగి దీర్ఘకాయమున 20:22 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘకాలంలో ఆయుష్యం తక్కువ అయిపోతుంది. అంటే నువ్వు భయభక్తులు కలవాలన్నా ఆ గెలవాడి అతను అందులో ఏదో అంటే సరిగ్గా లేదు, తక్కువ ఉన్నావు సరిగ్గా లేదు, కరెక్ట్ లేదు, పరిపూర్ణం కాదు. అప్పుడు ఏమవుతుందంటే నీకు దేవుడు ఇవ్వాలనుకున్న ఆయుష్యం కూడా ఏం చేస్తాడంటే తగ్గించేసాడు. ఈ ప్రమాదం కూడా ఉంది. కానీ మేలేంటంటే దీర్ఘకాలకు కారణం అంట. 13 సాధనలు ఆజ్ఞను తిరస్కరించుకోవాలి. అందువలన 13 వస్తుంది, 13 అంటే దేవుడు మాట దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, అవన్నీ కూడా మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు, లెక్క చేయకుండా ఉండకూడదు. అజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు, దేవుడు అంటే భయభక్తులు అంటే మరి
దేవుడు 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 అంటాం కదా అని అనుకుంటా, కానీ నేను పాటిస్తున్నావా లేదా అనేది కూడా భయభక్తులు కలుగున్నావు లేదా అనేది దాని మీద ఆధారపడుతుంది. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడుకున్నాను, దేవుడు అంటే భయపడుతుంటే బయట ఏం పట్టించుకోవాలి, బయట దేవుడు అంటే భయభక్తులు కలవాడంటే కాదు కదండి. కాబట్టి గలవాడు లాభము పొందును అంటే చావైతే ఎవరు లాభ ఆజ్ఞ ఎందుకు భయభక్తులు కలవాడు అంటే బయటలో వాక్య రెఫరెన్స్ అంటే భయభక్తులు కలిగేవాడు లాభం పొందును, ప్రెఫరెన్స్ లాభం దేవుడి నమ్ముతో ప్రార్థన చేస్తాం, వాక్యం లాభం వాక్యాన్ని లోపడు అతనికి లాభాలా కలుగుతుంది. ఇంకా లాస్ట్ సంఘం 14:27 చూడండి, భయభక్తులు ఉన్నాయనుకోండి ఏమంటారట, బహుధైర్యం అంట. అందులో మనకి భక్తులందరూ దైవవంతులుగా కనిపిస్తారు, అపోస్తులు దైవవంతులుగా కనిపిస్తారు, అట్టి వారి పిల్లలకు హాస్య స్థానం కాదు. మనం అనుకుంటాం దేవుడు అంటే భయభక్తులు కలుగుంటే దేవుడి మాటలు నచ్చిస్తే మనం ఏమైపోతాం, ముసలి అయితే మనం ఏమైపోవాలి, మన పిల్లలు ఏమైపోవాలని అనుకుంటాం. కాబట్టి దేవుడు ఏది భయభక్తులు కలవారి పిల్లలకు ఏముంటారట, హాస్య స్థానం కాదు. అంటే దేవుడు శివజంలో వచ్చాడట, మన బాస్ ఆస్తి వచ్చాడు. యహోవాయని భయభక్తులు కలిగినట జీవకు సంబంధించిన ఏమిటంటే దాని దగ్గరగా ఉంటాం, ఆత్మ భయభక్తులు కలిగి ఉండడానికి అవసరమైన ఏదైనా ఉందా, అన్నింటి కూడా జీవము ఉంటాడు. మనల్ని ఏదో కాసాడండి, మనం శారీరకంగా చచ్చిపోవడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు, మనం ఏదో కాదు క్రియేట్ చేస్తాడు. అలాగే నగరం పంపించడానికి కూడా నగరం తీసుకెళ్ళిపోవడానికి కూడా వాడు ఏం చేస్తాడండి, ఎన్నో కారణాలు మనం ముందు పెట్టేస్తున్నప్పుడు అవన్నీ మరణ మాసాలండి, శారీరక మరణాలకు సంబంధించి పాపాలు ఉన్నాయి. అలాగే ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం కూడా ఎవరైనా ఉంటారు, ఆశలు ఉన్నాయి, దాని నుంచి విడిపించు. మనకు తెలియదు అండి ఆశలు అనేవి, మనకు తెలియదు ఉరులు అనేవి, మనకు తెలియదు. కాబట్టి మనకి తెలియని మరణ పాశ కరెక్ట్ తప్పు చేసిపోతాను, ఎవరికైనా తెలిసాను ఉరుము పడిందంట. ఎక్కడ పడ్డది, ఎక్కడో ఒక చోట ఈ వర్ష గురువు పడితే అది ఏమైందంట, ఆ వైర్ తెగిపోయి ఇంటి మీద పడ్డది, ఆ ఇల్లు పెయింటింగ్లో ఏదో రైల్వే షెడ్ ఇల్లు, ఆ ఇంటి మీద పడితే ఆ ఇంటి మీద తలుపు సమకూర్టిందండి, తలుపు తీసుకోండి ఇంట్లో అమ్మాయి. కాబట్టి మరణ పాత్రలు కొత్తగా రెడీ ఉంటాయి, ఉన్నవి కాదు కానీ అప్పటికప్పుడు రెడీ ఉంటాయి, దానికి ఎన్నో ఉంటాయండి. కాబట్టి ఎక్కువ ఏది భయభక్తులు కలిగి ఉంటే మనకి ఇలాంటి వాగ్దానం వాక్యాల రూపంలో మనకు ఉన్నాయి, మరణ పాశం నుండి విడిపించు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఏది భయభక్తులు కలిగి ఉందామో వద్దా, ఉంటారా ఉండరా, నటిస్తాను ఉన్నామో చెప్పుకుంటాను. కాబట్టి 3 వారాలు చెప్తాను అల్టిమేట్గా భయభక్తులు అంటే ఏంటో అని. కాబట్టి నేర్చుకోండి, 3 వారాల ప్రసంగంలో ఏం చేయాలి, భయభక్తులు కలుగుంటే నాకే నేర్పించడానికి నేను మర్చిపోయిన కూడా చెప్పేలా నేర్చుకోవాలి మీరు, లేదా మా సోదరు క్రైస్తవులందరూ కూడా మీరు చెప్పేలా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు మళ్ళీ దీన్ని ఏం చేసినట్టు అట్టెక్కించినట్టే సరా మామూలు బూడిదలు పోసిన పన్నీర అలా మీరు జీవజాలాన్ని చేసినట్టు భూములు వేసినట్టు మంచిది కావాలి కదా, అలాగే జీవజాలాన్ని చేశారంటే మళ్ళీ వదిలేసినట్టే. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు అంటే ఏంటో ఆల్మోస్ట్ చాలా క్షుణ్ణంగా పరిశీలనగా వాక్యంలో వచ్చి చాలా లోతుగా బాగా అర్థమయ్యే ప్రతి ఒక్కరికి మనకు మనకి మన భయభక్తులు కలుగుకున్నామో లేదో తెలిసే 3 ప్రసంగాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ 3 ప్రసంగాలు మీరు మర్చిపోకుండా
భయభక్తులు, భయం భక్తి ఈ మాట ఒక్కటే మన జీవితంలో పూర్తిగా నేర్చుకున్నాం అనుకోండి, అన్ని మంచి రోజు చెప్పండి. ఓకే ప్రభుత్వం కొరేందుకు రాసిన పత్రిక